ఏపీని మరో తుఫాన్ వణికిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పేతాయ్ తుఫాన్ పేను తుఫాన్గా మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్న ఈ వాయుకుండం మచిలీపట్నంకు ఆగ్నేయంగా 1090 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. తుఫాన్ దాటికి రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తుఫాన్ సహాయక చర్యలపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూస్తామని మంత్రులు తెలిపారు. ఎందుకంటే నిన్నటి వరకు గుంటూరు దగ్గర తీరం దాటుతుంది అనేటువంటిది సమాచారం. ఈ రోజు గుంటూరు కాదు, మచిలీపట్నం దగ్గర పోయేటువంటి అవకాశం ఉందనేటువంటిది మా కలెక్టర్ గారికి వచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి వాతావరణం. కాబట్టి ఏంటంటే మన గుంటూరు దగ్గర తీరం దాటినా, మచిలీపట్నం దగ్గర తీరం దాటినా వర్షమైతే ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ముందస్తు గండ్లు పడకుండా కానీ చెరువులు తెక్కకుండా కానీ వాగులు పొంగి పొరలకుండా ఉండటానికి, కోసిన వరి కోత ఏదైతే ఉందో ఓదల మీద ఉన్నటువంటి 14,000 హెక్టార్లు ఈరోజు జిల్లా మొత్తం మీద ఉంది. తుఫాను ప్రభావం వల్ల డ్యామేజెస్ని మినిమైజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయి, మండల స్థాయి వరకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ ఒక టీమ్గా పనిచేయడానికి ఒక ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. 35 గ్రామాలు తీరం వెంబడి ఉండే గ్రామాలు, 4 మండలాల్లో ఉండే ప్రజలందరినీ కూడా సైక్లోన్ తీరం దాటే టైంకి అధిక వర్షాలు వచ్చే సూచనలు ఉంది కాబట్టి రిలీఫ్ క్యాంప్స్కి అవసరాన్ని బట్టి తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, తుఫాన్ ప్రభావం ఏపీపై ఎలా ఉండబోతుంది? వెన్నెల తుఫాను కారణంగా ప్రస్తుతం కోస్తా తీరం అంతటా కూడా బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తున్నాయి. అయితే ఇది తుఫాన్ గా మారింది అనేది మరి కాసేపట్లో వాతావరణ శాఖ అధికారులు కన్ఫర్మ్ చేయనున్నారు. ఉదయం 5:30 గంటల వరకు వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి అది తుఫాన్ గా మారే అవకాశం ఉంది. సాయంత్రానికి తీవ్ర తుఫాన్ గా మారి రేపు సాయంత్రం గానీ ఎల్లుండి ఉదయం గానీ కృష్ణపట్నం వాటర్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తూ ఉండటంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఈ తుఫాన్ కారణంగా కొన్ని చోట్ల 24 గంటల్లోనే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఈ ప్రమాద హెచ్చరికలకు అనుగుణంగానే అధికారులంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు సముద్రం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. చాలా చోట్ల సముద్రం ముందుకు కూడా చొచ్చుకొని వచ్చింది. దాదాపుగా 6 నుంచి 7 మీటర్ల ఎత్తు వరకు కూడా అలలు ఎగిసి పడుతున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ తుఫానుకు సంబంధించి అధికారులు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. తీర ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ ఎక్కడ వర్షం కురుస్తున్న దాఖలాలు అయితే లేవు. ఈ మధ్యాహ్నం నుంచి కూడా వర్షపాతం ప్రారంభమవుతుందని, తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కృష్ణపట్నం అలాగే మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడిస్తున్న నేపథ్యంలో దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, కృష్ణా జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వెన్నెల, ఓకే శ్రీరామ్, తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగంగా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికే కోస్తా పైన ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులందరితో కూడా ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా వరి కోత దశలో ఉన్న సమయం కావటంతో పూర్తిగా అధికారులు ఈ వరి మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలని,
కోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. అలాగే తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండటంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. గతంలో వచ్చిన తుఫానుల అనుభవాల దృష్ట్యా తుఫాను సమయానికి ముందు, తుఫాను సమయం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైన ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సదుపాయము, పాలు అలాగే ఆహార పదార్థాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని భావిస్తున్న నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇబ్బందికరంగా ఉన్న ప్రదేశాలకు సంబంధించిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాను షెల్టర్లలో వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశారు. ఈ సాయంత్రం నుంచి దీని ప్రభావం కోస్తా జిల్లాలపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అవసరమైన సరంజామాతో సిద్ధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఎటువంటి చర్యలైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కంట్రోల్ రూమ్లను కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఫోన్లు వచ్చిన వెంటనే స్పందించే విధంగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వెన్నెల, ఏ జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు శ్రీనామ్? వెన్నెల, ప్రధానంగా కృష్ణపట్నం, మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ దిశ మార్చుకున్నప్పటికీ కూడా మచిలీపట్నం కాకినాడ మధ్యలోనే ఎట్టి పరిస్థితుల్లో తీరం దాటుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే మచిలీపట్నానికి ఆగ్నేయంగా దాదాపుగా 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీర ప్రాంతానికి చేరుకోవటానికి రేపు సాయంత్రం వరకు కూడా సమయం పడుతుంది. ఈ కోవలోనే ఎక్కడ తీరం దాటినా కూడా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటుగా చిత్తూరు జిల్లా మీద, రాయలసీమ జిల్లాలపైన దీని ప్రభావం ఉంటుంది. కోస్తా జిల్లాలపైన చాలా ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు తీరానికి ఈ తుఫాను చాలా దూరంలో ఉండటం వల్ల ఒకవేళ తీర ప్రాంతానికి చేరుకునే సమయానికే బలహీన పడే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా డిసెంబర్ 15 లోపు మాత్రమే ఈ తుఫానులకు అనువైన కాలంగా ఉంటుంది. ఆ తర్వాత 2-3 రోజులు అటు ఇటుగా ఏర్పడిన తుఫానులన్నీ కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలపైన ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ ఈ జిల్లాలపైన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వెన్నెల, రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.